సో మనం గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో మొత్తానికి కొంత కొలిక్కి వచ్చినట్టు మాత్రం కనిపిస్తూ ఉంది. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించి విచారిస్తూ ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తూ ఉన్నారు, అరెస్ట్ అవుతారని మీరు భావించినారా, లేదు ఇది తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని మీరు అనుకున్నారా? కల్వకుంట్ల ఆడబిడ్డగా కవితకి ఈరోజు ఈ దుస్థితి సంభవించడం అనేది వాస్తవంగా దురదృష్టకరం. కాకపోతే హస్బెండ్కే, ఇంటి అల్లుడికే యాక్సెప్ట్ చేయను ఆయన, కూతుర్ను లిక్కర్ స్కామ్ చేయమని చెప్పారు కదా. కానీ వీళ్ళు సంతోష్ కవిత, ప్రతి కవిత, ప్రతి చర్య, ప్రతి అడుగులో, ప్రతి దాంట్లో కూడా అశోకుని సంతోష్గాడు ఉంటాడు. అది ఈరోజు కవిత కటకటాల్లోకి సంతోషి బయట ఉండి ఈరోజు అన్ని రకాలుగా పదవులు ప్రతి రకంగా ఎంజాయ్ చేసింది ఆ శకుని గాడు. ఈరోజు కటకటాల పాలయ్యింది కవిత.